గుత్తి వంకాయ మసాలాకి కావాల్సిన పదార్థాలు. వంకాయలు 1 కప్పు, పల్లీలు 1 కప్పు, ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, నువ్వులు 2 టీ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఎండుకొబ్బరి కొద్దిగా, ఉప్పు తగినంత, కారం 1 టీ స్పూన్, నూనె 1 కప్పు, చింతపండు రసం 1 కప్పు. గుత్తి వంకాయ మసాలా తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కాక వంకాయలకి గాటు పెట్టుకొని నూనెలో వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. మరో స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని పల్లీలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ధనియాలు, జీలకర్ర, నువ్వులు, జీడిపప్పు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారాక అందులో ఎండుకొబ్బరి వేసి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత వేయించి పెట్టుకున్న వంకాయల్ని ఒక బౌల్ లోకి తీసుకొని అదే పాన్ లో మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని, మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా వేసి బాగా వేయించి తర్వాత అల్లం వెల్లుల్లి, కారం, తగినంత ఉప్పు వేసి ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలను కూడా వేసుకొని చింతపండు రసం వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకొని మూత పెట్టి దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే గుత్తి వంకాయ మసాలా రెడీ.